ఇవాళ మనం ప్రధానంగా థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడుకుందాం. అందుగా ముఖ్యంగా మనం ఇవాళ మాట్లాడుకునేది హైపర్ థైరాయిడిజం గురించి. హైపర్ థైరాయిడిజం అంటే మన బాడీలో థైరాక్సిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. థైరాక్సిన్ అనే హార్మోన్ మన థైరాయిడ్ గ్రంథం నుంచి ఉత్పత్తి చేయబడుతుంది. థైరాయిడ్ గ్రంథం అనేది మన మెడ ముందు ఒక సీతాకొక్క చిలుక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అన్నమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది కరెక్ట్గా మన బాడీలో కరెక్ట్ లెవెల్స్ మెయింటైన్ అవుతే వేరే అవయవాలు అవి క్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరిగితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పడిపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం రెండింటి వల్ల మన బాడీ ఫంక్షన్ అనేది ఆప్టిమం లెవెల్లో ఉండటం జరగదన్నమాట. సో ఈ హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథం నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవటం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది పెరిగి వేరే అనేక లక్షణాలతో మనకి పేషెంట్కి మన దగ్గరికి రావచ్చు. యూజువల్గా హైపర్ థైరాయిడిజంలో మనం చూసే లక్షణాలు ఏంటంటే అత్యధికంగా బరువు తగ్గిపోవటము, ఎక్కువ యాంగ్షియస్ అంటే కంగారుగా ఉండటము, గుండె దడగా ఉండటము, మోషన్స్ అవటము, చేతికి చెమటలు ఎక్కువ పట్టటము, చేతులు కొంచెం షివరింగ్ అని వైబ్రేషన్ లాగా అవటము, ఒక పని మీద కాన్సన్ట్రేషన్ కానీ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, కొంచెం ఆందోళనకరంగా ఉండటము, ఇలాంటి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కొంతమందికి ఎక్కువ ఆకలి ఎక్కువ ఉండటము, లూజ్ మోషన్స్ అవటము, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. అదేవిధంగా రేర్గా థైరాక్సిన్ ఎక్కువ ఉండటం వల్ల అంటే హైపర్ థైరాయిడిజం వల్ల బోన్లో ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం వచ్చి ఫ్రాక్చర్స్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మన థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం ఉండేదని ఎలా తెలుస్తుందంటే మనకి హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఉన్న పేషెంట్స్ని థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు చేస్తే వాళ్ళలో టీఎస్హెచ్ అనే ఒక హార్మోన్ బాగా పడిపోయి T3 T4 లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇలాంటి పిక్చర్ ఉందో మనం హైపర్ థైరాయిడిజం అని చెప్పడం కుదురుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం హైపర్ థైరాయిడిజంకి అనేక కారణాల గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా చూసుకుంటే హైపర్ థైరాయిడిజం ఎక్కువ శాతం కారణమైన మెయిన్ వ్యాధి వచ్చేసి గ్రేవ్స్ డిసీజ్. గ్రేవ్స్ డిసీజ్లో ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథం మొత్తం ఎక్కువగా అత్యధికంగా పనిచేయటం వల్ల ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి అయ్యి మన బ్లడ్లో రిలీజ్ అవుతుంది అన్నమాట. దీనివల్ల వచ్చే కండిషనే గ్రేవ్స్ డిసీజ్ అంటాం. ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తాము అండ్ మిడిల్ ఏజ్ పీపుల్లో ఎక్కువ చూస్తాం. అంతేకాకుండా కొంతమందికి థైరాయిడ్ గ్రంథంలో కొన్ని గడ్డలు ఉండటం వల్ల ఈ యొక్క గడ్డలు ఎక్కువగా పనిచేయటం వల్ల కూడా హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. ఇది కొంచెం ఎక్కువ వయసున్న వాళ్ళు ఎల్డర్లీలో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాటినే టాక్సిక్ నోడ్యూల్స్ అని కూడా అంటాం. ఇంతేకాకుండా కొన్నిసార్లు హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఓవర్ డోస్ ఆఫ్ థైరాక్సిన్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల కూడా హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఉండటం జరుగుతుంది. ఈ మూడు ప్రధానమైన కారణాలు హైపర్ థైరాయిడ్ గురించి చెప్పుకోవడానికి. ఇదే కాకుండా కొంతమందికి థైరాయిడ్కి ఇన్ఫెక్షన్ రావటం వల్ల దాన్ని థైరాయిడైటిస్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్ నుంచి హార్మోను ఎక్కువ బ్లడ్లోకి లీక్ అవటం జరుగుతుంది. దానివల్ల కూడా హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఉండటం కూడా జరుగుతుంది. సో మనకు ఒక పేషెంటు హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలతో వచ్చి థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు చేసిన తర్వాత వాటిలో టీఎస్హెచ్ తక్కువ ఉండి T3 T4 హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనం హైపర్ థైరాయిడిజం అని అంటాం. ఈ పేషెంట్లో ఆ హైపర్ థైరాయిడిజం యొక్క అనేక కారణాలు ఎందుకో మనం తెలుసుకోవటం చాలా అవసరం. అది మనకి ముందు డాక్టర్ మన పేషెంట్ చూసిన పర్యవేక్షించిన తర్వాత థైరాయిడ్ గ్రంథం ఒక సైజు ఎక్కువ మొత్తం పూర్తిగా పెరిగి ఉండటం వల్ల మన లేకపోతే వాళ్ళ కొన్ని ఐ సైన్స్ అని అంటాం, థైరాయిడ్ ఐ సైన్స్ లాంటివి ఉండటం వల్ల ఏదైనా ఉండటం జరిగితే దాన్ని యూజువల్లీ మనం గ్రేవ్స్ డిసీజ్ అని అంటాం జరుగుతుంది. కొన్నిసార్లు గ్రేవ్స్ డిసీజ్ని మిగతా కారణాల నుంచి డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళలో మనం చేయాల్సింది ఏంటంటే థైరాయిడ్ యొక్క స్కాన్, రేడియో అయోడిన్ అప్టేక్ స్కాన్ అంటాం, లేదా టెక్నీషియం అప్టేక్ స్కాన్ అంటాం. ఈ స్కాన్ చేయటం వల్ల గ్రేవ్స్ డిసీజా లేకపోతే టాక్సిక్ నోడ్యూల్సా లేకపోతే థైరాయిడైటీసా అనేది మనకు తెలుసుకోవటం కుదురుతుంది అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అవటం వల్ల మన బాడీలో వేరే ఒక్కొక్క అవయవాలు ఆప్టిమంగా పనిచేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మనం హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్ని అర్జెంటుగా ట్రీట్ చేసి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ చేయడం అనేది చాలా అవసరం. ఎస్పెషల్లీ ఇది పెద్దవాళ్ళలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ట్రీటెడ్ హైపర్ థైరాయిడిజం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ బోన్ హార్ట్ మీద పడి హార్ట్ ఫెయిల్ అవటం, ఆస్టియోపోరోసిస్ వచ్చి బోన్ ఒక స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవటం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు మనం జెస్టేషనల్ థైరోటాక్సికోసిస్ గురించి మాట్లాడుకుందాం. జెస్టేషనల్ థైరోటాక్సికోసిస్ అంటే మనం ప్రధానంగా ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చూసుకుంటే
కొంతమంది ఫీమేల్లో ఎస్పెషలీ ఎక్కువ ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువ వామిటింగ్ ఉండి వామిటింగ్ లాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్లో థైరాయిడ్ ఫంక్షన్ టెస్టులు చూసుకుంటే వాళ్ళకు కూడా హైపర్ థైరాయిడిజం ఒక పిక్చర్ ఉంటుంది. అంటే వాళ్ళలో కూడా టీఎస్హెచ్ తగ్గిపోయి T3 T4 లెవెల్స్ ఎక్కువ ఉండటం జరుగుతుంది. సో అది మనం గ్రేవ్స్ డిసీజ్ నుంచి మనం దాన్ని డిస్టింక్ట్ చేయటం అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే రెండు యొక్క ట్రీట్మెంట్ విధానాలు మారుతూ ఉంటాయి. సో మనం జెస్టేషనల్ థైరోటాక్సికోసిస్ అండ్ గ్రేవ్స్ డిసీజ్ డిఫరెన్షియేట్ చేయడానికి ఫస్ట్ 3 మంత్స్లో మీరు అబ్నార్మల్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి ఆ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో హైపర్ థైరాయిడిజం యొక్క ఎఫెక్ట్ అనేది కంట్రోల్ లేకపోతే అంత మంచిగా ఉండడం జరగదు. ఎస్పెషలీ థైరోటాక్సికోసిస్ ప్రెగ్నెన్సీలో సరిగ్గా కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి అబార్షన్స్, ప్రీటర్మ్ లేబర్ అంటే టైం కన్నా ముందే ప్రసవం రావటం, బీపీ ఎక్కువ ఉండటం ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అది అంతేకాకుండా థైరోటాక్సికోసిస్కి మనం వాడే ట్యాబ్లెట్స్ ఏముంటాయో ప్రెగ్నెన్సీలో అవి ఎస్పెషలీ ఫస్ట్ 3 నెలల్లో వాడితే అది బిడ్డకు కూడా అంత మంచిది కాదు. వాళ్ళలో చాలా వరకు కొన్ని కంజెనిటల్ డిఫెక్ట్స్ అని అంటారు, అవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఎవరైనా స్త్రీలు ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ వాళ్ళు థైరోటాక్సికోసిస్ కానీ హైపర్ థైరాయిడిజం ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవటం జరగాలి. ఎందుకంటే అంత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళు థైరాయిడ్ యొక్క క్యూర్ చేసుకోగలిగితే ఈ ట్యాబ్లెట్స్ వాడే అవసరం ప్రెగ్నెన్సీలో రాదు. దానివల్ల బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఈ ట్యాబ్లెట్స్ వల్ల జరిగే అవకాశం ఉండదన్నమాట. నెక్స్ట్ మనం థైరాయిడ్ ఐ డిసీజ్ గురించి మాట్లాడదాం. 25 నుంచి 30% మంది గ్రేవ్స్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో థైరాయిడ్ ఐ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ ఐ డిసీజ్ ఏంటంటే వాళ్ళు థైరాయిడ్ ఎక్కువ రోజులు కంట్రోల్ లేకపోవటం వల్ల ఎస్పెషలీ స్మోకర్స్ అండ్ గ్రేవ్స్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో థైరాయిడ్ కళ్ళు వాళ్ళ ఒక కళ్ళు కొంచెం ఎక్కువ ప్రొట్రూడ్ అయ్యి బయటికి కొంచెం బాగా ప్రామినెంట్గా ఉండి కొన్ని కొన్నిసార్లు విషన్ కూడా పోయే అవకాశం ఉంది. సో అలాంటి పేషెంట్లు కూడా గుర్తించడం చాలా అవసరం. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఇంకా చివరిగా ఈ హైపర్ థైరాయిడిజం మనం ఎలా ట్రీట్ చేస్తామంటే, ఫస్ట్గా మన గ్రేవ్స్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా మందులు, ట్యాబ్లెట్లు, తర్వాత రేడియో అయోడిన్ థెరపీ, తర్వాత సర్జరీ. ఎక్కువ శాతం మన ఇండియాలో పేషెంట్స్కి ఫస్ట్ 2 అంటే ట్యాబ్లెట్లు కానీ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ కానీ ఇస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడిజం మనం ఇచ్చే ట్యాబ్లెట్లు అట్లీస్ట్ 2 సంవత్సరాలు అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పేషెంట్కి కంట్రోల్ వస్తుంది, ఆపడానికి ప్రయత్నించవచ్చు. కానీ కొంతమంది పేషెంట్స్ థైరాయిడ్ ట్యాబ్లెట్ల వల్ల రెస్పాండ్ అవ్వనచో వాళ్ళకి మనం రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అందుకని ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే పాలిస్తున్న తల్లుల్లో కానీ ఇవ్వటం సరికాదు. మన టాక్సిక్ నూడిల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ప్రధానమైన ట్రీట్మెంట్ ఏంటంటే రేడియో అయోడిన్ థెరపీ లేకపోతే సర్జరీ. అంతే, ట్యాబ్లెట్లు మాత్రం వీళ్ళలో మనం ఎక్కువసార్లు ప్రిఫర్ చేయమన్నమాట. సో అదండి ఇవాళ నేను చెప్పదలుచుకునేది. మెయిన్లీ మనం ఇవాళ హైపర్ థైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. వాటి యొక్క వేరొక లక్షణాలు, వేరొక ట్రీట్మెంట్ ఆప్షన్స్, వేరొక కారణాలు, ప్రెగ్నెన్సీలో హైపర్ థైరాయిడిజం ఎందుకు ట్రీట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనే విషయాల గురించి మాట్లాడుకున్నామండి.